పెట్టరా, ఆ ఏలేసి గురించి అలవాటు పద. ఏం చేయమంటావురా, నీ పిల్లలు ఉండేటప్పుడు నన్ను చూసి అలా తొలగిపోయేది ఆవిడ. ఈ ఏళ్ళ తప్ప నిన్ను పిలిచే మార్గం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏలు వచ్చి పిలుచుకునే అవసరం వచ్చింది. చెప్తాను 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 చెప్తాను. నీ పిల్లలకి ఓ తల్లిని చూశాను రా. అంటే నాకు మళ్ళీ పెళ్ళి? అబ్బా, నీకు మళ్ళీ పెళ్లి కాకపోయినా నీ పిల్లలకు తల్లి కావాలి కదట. ఇప్పుడు సాధారణంగా రెండో పెళ్లి వాళ్ళకి పిల్లని ఇవ్వాలంటే పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఇస్తారు. కానీ నువ్వు అదృష్టవంతుడి, తంతే బూరిగంలో పడ్డట్టు పడ్డావు. ఒక ఆస్తిపరుడు చక్కగా చూసుకునేవాడు ఉంటే నా పిల్లని నా ఆస్తిని ఇస్తానని ఎవరినైనా చూసిపెట్టమని నన్ను అడిగాడు. అప్పుడు నీ పేరు సజెస్ట్ చేశాను, ఒప్పించాను. అది కాదు, ఇంకేం లేదురా, ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు ముంచుకున్నారు. మూర్తి, చంద్రం, రండి. ఎక్కండి. మగపిల్లాడు పుట్టాడండి, మీరు వచ్చి చూడచ్చు. రే, మీకు తమ్ముడు పుట్టాడు, వెళ్ళిపోదండి. మీ తమ్ముడు రా. నా ముఖం మీరిద్దరు అన్నదమ్ములుగా వెతవలారా? మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకోవడం చూశాను, ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. మీ ఫ్రెండు ఏమండి, కాస్త పెందరాడే రండి. మీరిద్దరు ప్యాకాట్లో కూర్చుంటే ఎప్పటికీ అవుతుందో ఏమిటో. అలాగే. కళ్ళు తిరిగినాయి అన్నానంతే. సర్లే, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు, రక్తపోటు ఉన్న వాళ్ళు నీలాగే నున్నగానే ఉంటారు. ఈరోజు ఎక్స్రేలు ఈసీజీ తీస్తాను, రేపొచ్చి మళ్ళీ ఒకసారి కనిపించండి. అలాగే.
అమ్మా, మీరు చెప్పిన ప్రకారం మీ యావదాసిని మీ ముగ్గురు కుమారులకు సమానంగా ఈ వీరునామాలో వ్రాసి పెట్టాను. కానీ ఫ్యామిలీ లాయర్గా నాది ఒక చిన్న సలహా. చెప్పండి. మీ కడుపున పుట్టిన బిడ్డకు మీ ఆస్తిలో కనీసం సగమైనా ఇంకెప్పుడు సలహా చెప్పకండి. ఆ కాగితాలు ఇవ్వండి. చేస్తున్న పని అది కాదండి. నా పేరు నా ఆస్తి మీ పేరు రాయించుకోమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎదిగారు కదని పెరిగారు కదని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకోవాలి బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విని, ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమస్యగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐక్య మధ్య దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు ఐక్యమత్య ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో నీ స్నేహితుడికి ఏమైనా వర్రీస్ ఉన్నాయండి? సార్ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తి అండి. విప్లవం అంటే వారికి ఇష్టం. నాకు ఈ తెల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు నీ శాంతి సిద్ధాంతాలు రుద్దుతావనా? ఈ అన్నం తెల్లనిదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే. మర్చిపోకు, నవ్వకు. శాంతికి చిహ్నమైన ఈ తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే ఆవకాయ. నాకే కాదు మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షట్ అప్, శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం. రెండోవాడు చంద్రం. వీనస్ అంతా వాడు చూస్తాడు. వీడికి కూడా పెళ్ళయింది. మూడోవాడు రవిరాజు. నీవు నిజముగా రాణివే అయినచ్చో మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా? నా వద్ద చెల్లి గవ్వ ఏనను లేదు. నీ వద్ద ఏమీ లేదని నమ్మలేను. అది నా దురదృష్టము. ఏ వెలకైనంతగా నమ్మి నా వద్ద ఏమీనూ లేదు. ఏ వెలకైనంతగా నమ్మి నీ సుతునకై వెచ్చించిన చెల్లదే. అయ్యో నా వద్ద ఏమీనూ లేదు. ఏమగలను? దళమో పయ్యదలు నడంగియు తనుజ్వల కాంతులీరందలన్ మలయిం పందిశడన్ వదీయ కడసీమన్ బాలసూర్య ప్రభాకలి తంబై వెదుగొందు చున్నయది అది మాంగల్యంగు కాబోలు. అది మంగళ్యంబు కాబోలు. దాని నేవలకైనా తెగనమ్మి నీ సుతులకై వెచ్చిన చల్లదే. మూడో వారికి డ్రామాలంటే సత్యంత ఇష్టం అండి. తన పిల్లలు చేసే పనులు నచ్చక మీ స్నేహితుడు ఎక్సైట్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, రత్నాలాంటి బిడ్డలండి. తన్నంటే భయము భక్తి పంచి ప్రాణాలను. వెరీ గుడ్. అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ ప్రమాదం ఉండదు. ఎవరు సార్ మీరు చెప్తున్న డాక్టర్ గారు? ఆయన హార్ట్ పొజిషన్ ఏమాత్రం బాగుంటుంది. డాక్టర్ అంత మంచి మాట చెప్పారు. నా ముగ్గురు పిల్లలు నా గుండెకాయ. నా పిల్లలు చెడిపోతే నా గుండె చెడిపోతుంది. వాళ్ళే చెడిపోయిన తర్వాత ఈ గుండె పోతేనే ఎవరే? అది కాదు రా నా వర్రి, డాక్టర్ నిన్ను ఎంత మాత్రం అగ్గేట్ కావద్దు అన్నాడు. ఒక విషయం, మీ రెండో కూడా పినతండ్రి మీ ఇంట్లో ఉంటున్నాడు. వాడు చేయని ఏదో పని అంటూ లేదు. ఒకవేళ వాడు ఏడు బాబా, పోలీసులు తరువుకు వస్తున్నారా? మన ఎక్కడైనా తాచి బాబా. దేశం అంటే మట్టి కాదు. పోలీసులు వస్తే మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఏమిటి బాబు, ఏమైంది? పెద్దమ్మా పెద్దమ్మా, మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఎందుకు? అమ్మ ఆయన్ని గదిలో పెట్టి దాచేసింది. చిన్న తాతయ్యని ఎందుకురా? ఎందుకా? దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే, ఏ బాబా మా ఇంట్లోకి రాలేదే? మీరు బెల్ కొడితేనే తలుపు తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూడడం నేను కళ్ళారా చూశాను. నోనా, మీరు పొరపడుతున్నారు.
వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లోనే ఉన్నాను కదా మామయ్య గారు, లోపలికి రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుక్కోవడం నీకు ఇబ్బంది ఏంటి? వెతుక్కోండి సార్, వెతుక్కోండి. కమాన్ గోన్ సార్. ఈ గది తాళం వేసింది ఏమిటి? అది మా దేవుడు కదండి. ఐ సీ. ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? ఐమ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పారిపోయిన దొంగ మీరు వెతికే స్థలాల్లో ఎందుకుంటాడు సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్ మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. యు ఆర్ కరెక్ట్. వదిన, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే. ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గది తాళం ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. లుక్ మేడం, నేరస్తున్న దాతరం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి క్యారీ ఆట. నన్ను నమ్మండి బాబు గారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను, కానీ ఈ పరిస్థితుల్లో సాయం చేయలేను. ఏమనుకోవద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలకి పినతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనిపించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవటం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా, నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా. అది దాని పుట్టింది వాళ్ళంటే పది వస్తుంది నాన్న, దాన్ని ఎలా బుట్టలు వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓ సోరొచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినంతే. మట్టి కాదు దేశం అంటే మనుషులు. వీడు విప్లవాదులు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు, కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా విపడం చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకు వస్తాడండి. వస్తానా ఫోన్? మీరు వెళ్ళడానికి వీరు లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోయింది. థ్యాంక్ యూ. జానకి జానకి, ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి, బాగుందా? అది వస్తున్నానరా. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఈ స్నేహం ఈ వేళటిది కాదు. మన స్నేహంలో నువ్వు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సార్, నేను మీకు ఏకలవ్య శిష్యుడినండి. ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా డ్రామాలు వేసామండి. ఆల్మోస్ట్ అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అయ్యుండి కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. మా అమ్మాయి అన్నపూర్ణ. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం. ప్రతి నటుడు ప్రతి నటి సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు. జాగ్రత్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. స్టేజ్ మీద నటించేటప్పుడు వాచకంలో కానీ అభినయంలో కానీ ఆంగికంలో కానీ పక్క వాళ్ళతో కోపచ్చడంలో కానీ కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోడం నడవడం అసలు నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. అన్నట్టు టైం ఎంత అయిందండి? టైము పర్వాలేదండి, నేను ఇంటికెళ్ళి వాష్ చేసుకుంటాను. ఆ బట్టలతో ఇంటికెళ్ళి వెళ్తా బాబు. చూడమ్మా,
బీరు వాళ్ళ పంచాలు ఆల్చే ఉంటాయి, తెచ్చ అబ్బాయికి. బాగా కాలిందండి. నేను వస్తానండి. సారీ అండి. పర్వాలేదండి, ఇంతవరకు పంచికట్ట వేషాలు వేయక అలవాట్లేదు. అదే థ్యాంక్స్. ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. నమస్కారం. 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 రండండి కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? మీ దయవల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఏళ్ళుగా ఇంత అన్నం తినగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాళమే మాకు శ్రీరామరక్ష బాబు. ఈసారి తమరి చెక్ ఇంకా రాకపోతేను. ఏమిటి చెక్ ఇంకా రాలేదా? ప్రయ చంద్రరావు వస్తానండి. వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన 5,000 చెక్కు ఇంకా చేరలేదట. ఆఫీస్లో అర్జెంట్గా చూడాల్సిన ఆడిట్ పని ఉంటేను. ఆడిటర్స్ పని కాదు, ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళు చేరుతుండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా పని జరుగుతుండాలి. ఈ రోజు మీకు చెక్ పంపిస్తాను, వస్తానండి. పొద్దున్నే బయలుదేరావా ఎక్కడికి? రిహార్సల్ కా? కాదన్నయ్య, మా ఆర్టిస్ట్ అంతా కలిసి ఈ రోజు డ్రామా డే జరుపుకుందామని. అవునవును. మా ట్రూప్ అంతా కలిసి పబ్లిక్ గార్డెన్ కి పిక్నిక్ వెళ్తున్నాం. ట్రూప్ అంతా పెడతారా? అయితే కార్ తీసుకెళ్ళరా. మరి నువ్వు? నేను మోటార్ సైకిల్ పెడతాను. మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళరా. వద్దానయ్య, నేను నా దగ్గర నీకు మా మాట పెట్టరా, తీసుకెళ్ళు. కమాన్. థ్యాంక్ యూ. మన జీవితాలు నవనాటకాలు ఆ తెలుసుకొన వెంచిలియా. మన జాతకాల ప్రియ సంతకాలు సరి చూసుకొన రసకుడా. మన జీవితాలు నవనాటకాలు ఆ తెలుసుకొన వెంచిలియా. మన జాతకాల ప్రియ సంతకాలు సరి చూసుకొన రసకుడా. ఏ రంగం ఎక్కవలను, ఏ రంగు మార్చవలను, ఏ పాత్ర వేయవలను, ఏ యాత్ర చేయవలను. మన జీవితాలు నవనాటకాలు ఆ తెలుసుకొన విచలియా. మన జాతకాల ప్రియ సంతకాలు సరి చూసుకొన రసకుడా. పడుతోంది 21 శతాబ్దాల నీడ, పడుచమ్మ మార్చాలమ్మ పాడు పాట పాట. జట్ మీద వెళ్ళే కాలం జట్కాలేలా మానుకు, నీ చిట్కాలు ఇంకా మార్చుకో. తెలుగే సరిగ్గా రాదు, మళ్ళీ హిందీ ఒకటి తెలుగులో పాడు తల్లి. మన జాతకాల ప్రియ సంతకాలు సరి చూసుకొన రసకుడా. మన జీవితాలు నవ నాటకాలు ఆ తెలుసుకొన విచిలియా.
నందు మిగిల్ట రేపల్లె ఇల్లాయనంట. నా తండ్రి ఇంకోళ్ళ పాట ఎందుకు, నీ స్వంత పాట పాడమ్మా. మన జీవితాలు నవ నాటకాలు నా తెలుసుకొన విజిలియా, మన జాతకాల ప్రియ సంతకాలు సరి చూసుకొన రసకుడా. ఏ రంగం ఎక్కవలెను, ఏ రంగు మార్చవలెను, ఏ పాత్ర వేయవలెను, ఏ యాత్ర చేయవలెను. ఏమండి విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తానమాట. ఏమిటండి తంత? అదంతే, కళ్ళు మూసుకో, భుజమ చేయి. రైట్. ఎవరు? ఓ మీరా? ఎవరో అమ్మాయి, పాపం గుడ్డి పిల్ల. ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు, తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం కదా. అందుకే నువ్వు అంటే నేను గర్వపడతాను. పాపం అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్ట. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. జాగ్రత్తగా మాస్క కొట్టారు. మామగారు? అదే మా నాన్నగారు. మీ నాన్నగారా? నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడితాను కాదు సార్. మరి మా వాడు ఆయనండి. ఈయనే ఈవేళ మా డ్రామా డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళని ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనా అండి? అబద్ధమా? అవునండి, మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అపార్థం చేసుకుంటారని ఈయన గుడ్డిదాన్లో నటించమన్నారు. నిజం చెప్పావు అమ్మాయి, చాలా సంతోషం. ఒరే ఊరి పడుతాయి, వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషంలో ఆడేది పచ్చబద్ధాలట్ర, పచ్చబద్ధాలని. ఓహో నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే మహా ఇష్టం కదూ. ఇదిగో పాప ఆ గుడ్డ అతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. వెళ్తాడేంటి, ఉండే నేను తీసుకెళ్తాను. ఆ కరెంట్ ఇచ్చి బుదుమ చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా, వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యాలు ఇచ్చిందో అతను. అంత నిజం చెప్పాలేంటి, మాస్టర్ కూడా వెళ్దాం. ఈ కుక్కని నరికి పోగులేసేయాలమ్మా. మావా ఆదిమూర్తి, జీవహింస మహాపాప. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఇంటి కుక్క. దొంగనే వాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ, అందుకే అరిచింది. ఏంటో మాటలు, చెన్నాన్ తర్వాత మా బాబా ఇంటికి వస్తే కోరుకోమా. మామని అల్లుడు జోక్ వేశాడు, బావగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి. బావగారు నన్ను మన్నించండి, బావగారు మన్నించండి. ఈ జైలు జీవితం గడిపిన నేను చేసిన పాపానికి పాశ్చాత్తం లేదు. ఆ చెప్పుతో నాలుగు దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు, మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించి వచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం, ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి, ఇక నుంచి ఈ పాదాలకు కుక్కలాగా పడి ఉంటా. ఆల్రెడీ మా ఇంట్లో ఓ కుక్క ఉంది, పోనీ చచ్చిన పాములాగా పడి ఉంటాను. చచ్చిన పామే? ఊరుకోరా నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మాయి మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం అర్పించి. అలాగే నాన్న, రండి మామయ్య. మళ్ళీ దర్శనం. నేను వేయండి, రెడీ చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. అలాగే. ఏమిటండి మరి చేరి విశేషాలు ఏమిటో చెప్పండి. చెప్పబుట్టి పెట్టారా, రాళ్ళు కొట్టించారా? మనంత స్పెషల్ ట్రీట్మెంట్ అయినా ఈ నల్ల కుక్కని ఎవరు తీసుకొచ్చారు అయ్యా? మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా పోసిపోతుంటే మా రవి గారు తెచ్చారు. ఓకేస్తావయ్యా, ఈ చేయి జాడింపు ఎప్పుడు అలవాటైంది? జైల్లో ఉండగానే అలవాటు.
జోకు. ఆ కరెంట్ ఇచ్చి బొదుము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసవి చంద్రమతి వేషాలను మాట్లాడేది పెద్ద సత్యాలు చెందులాగను. అంత నిజం చెప్పాలేంటి? ఆయన నన్ను ప్రేమించారు నాన్న. ప్రేమించడం అనేది హృదయాలకు సంబంధించిన విషయం అమ్మా. కానీ మీరిద్దరూ ఏకం కావాలంటే ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది తెలుసా అమ్మా? నాన్న, 3 గంటల పాటు వేసే నాటకానికే ఏ పాత్ర ఎవరు వెయ్యాలి అని ఎంచి మరీ నిర్ణయించుకుంటామే. ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన కోడల విషయంలో అంతస్తుల గురించి ఆలోచించడం వాళ్ళ తప్పు కాదమ్మా. మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ వద్దు తల్లి. ఒకనాడు రంగస్థలం మీద అద్వితీయంగా వెలిగిన ఈ రాజశేఖరం అవిటివాడై ఆరిపోయినా పర్వాలేదు. పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయవలసిన తన కూతురు చేత నాటకాలు వేయించి ఆ డబ్బుతో అన్నం తింటున్నాడని విమర్శించినా పర్వాలేదు, కానీ అత్యాశలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. గురువు, మాట. ఈ రాజ్యంలో 6 మనుషులు ఏమైనా దొరుకుతారా? నేనేమన్నా బోకన్నా అనుకున్నారా? అది కాదు. ఇక సంసారం చేసుకునేవాడు తప్ప ఏ విచారం చేసుకునేవాడు ఈ రాజ్యంలో కాదు కదా. ఈలో నేను అడవడానికి వీల్లేదని మా ప్రొపరేటర్ గారు ఆర్డర్. అమ్మయ్యా, ఇలా దానికోసమే ఊరంతా తిరుగుతున్నానే బాబు. ఫ్యామిలీకి రూమ్ ఇస్తారా? ఎందుకమ్మా, డబుల్ గారు మాత్రమే చెప్తా. ఇదిగో డిపేషన్ లేని లాడ్జింగ్ అంట, దిగు. సంసారాలకి వ్యభిచార పక్షంగాను, వ్యభిచారాలకి సంసార పక్షంగాను ఉంది రూము. ఓహో, తలుపు. మళ్ళీ ఏం అభ్యంతరం వచ్చింది? ముందు క్యాలెండర్ తీసేయండి, నాకు సిక్కేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మలోనే నీకు బూత్ కనిపిస్తుంది అంటే నువ్వు 150 పాల పతివ్రతం అన్నమాట. మళ్ళీ ఏమొచ్చింది స్వరాజ్యం? ఓహో, ఇంతటి బహుపతివ్రత నా జీవితంలో మొదటిసారి టచ్లోకి వచ్చింది. స్వరాజ్యం, ఈ ఊళ్ళోనే మా అన్నయ్య గారి కూతురుంది, వెళ్ళి కొంత చిల్లర పట్టేసి వెంటనే వచ్చేస్తా. వచ్చేయండి, లేకపోతే నాకు బోర్ కొట్టేస్తాది. అలాగే అలాగే, నేను 1 గంటలో నీ టచ్ లో ఉంటా. వచ్చేటప్పుడు ముఖానికి రాసుకోవడానికి సాయి పసుపు, కలంటుకోవడానికి కుంకుడుగాయలు పట్టండి. నీ పతివ్రతల కోరికలు. బయట తాళం పెట్టేయండి. ఎందుకైనా మంచిది, నువ్వు లోపల గడి వేసుకో. జాగ్రత్త అండి, బయట డిబేసర్స్ ఉంటారు. సంప్రోక్షాయ గుణ విశేషణ విశిష్టాయాం యావశ్య గుణ యావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం భూర్భువత్తరుం దత్తాల త్రివిడేణ్యం భూ దేహిత్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి ఆవందనం పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. అయిపోయిన పెళ్లికి బాజాలి ఎందుకని? ఆల్రెడీ నీ కొంగను కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడి అల్పెందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవారస అయిపోవాలని దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది, మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో. తొడిగి అది నాది కాదు బాబాయ్. బాబాయ్ చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు. తొడిగి. అబ్బా ఎంత కరెక్ట్ గా సరిపోయాయో. అవండి చెప్పండి, నువ్వెవరు?
అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక పైగా నమ్మకం గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పుంటి నీ పదేం చేస్తావు? ఉదయమ్మా ముష్టి చెప్పులు ఉదయ్. పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమ్మతు నువ్వేం బాధపడకమ్మా, ఏం మన గట్టలేదు తొడిగావా చెప్పులు? ఏదో ఆబి పద నీ చెప్పులు. అసలుకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. పద మీ ఇంటికి వెళ్దాం. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్నబ్బాయి రవిడాల కోసం వచ్చాను.
రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పని పట్టట్టు ఇప్పుడు ఆయనతో పని పడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి అమ్మ నలర పెడతంటే పేద హీరోలో వచ్చి వాళ్ళు కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గుండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసుకు మాట్లాడాలండి. ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. యావైనా కానిస్టేబుల్ గారు, మా రవిబాబు ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని వీధిలోకి విసిరేసేవాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో నలుగురు కొనాలని కొట్టవలసి వచ్చి మా రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నాట. అందుకని కానిస్టేబుల్, నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని తీసుకొని స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. అదే నేను ఒప్పుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా, మీరు మరీ చాదస్తం బావగారు. అసలు ఆ గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా? ఏ మనకు తెలియదా రవిబాబు డిప్ లాంటి మనిషి, ముకుటం లేని మహారాజని? అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వాళ్ళకం అది చూస్తే అక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు సార్. మీరు కొట్ట ఐదుగురు అబ్బాయిలో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు, పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు, ఒక అమాయకురాలని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే. ఎవరో అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులు తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారటండి, మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు తప్పు చేశాం ఒప్పుకున్నాం కదా. బావగారు, ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం, కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ అబ్బాయి పోలీసులకు అప్పగించే. మావయ్య గారు, మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు, నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి, ఏదో ఉపాయం ఆలోచించండి, వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న, నీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదని ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించిపచ్చినట్టు అవుతుంది. ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకునే ఆ ఐదుగురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్, ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లరి చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళల్లో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు, ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టుండేవాడిని. సమయానికి నేను కర చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం, మీ రూల్స్ ఎలా ఉండాలా చేసుకోండి. ఒకసారి చెయ్యిలయ్యి దేనికి? నో క్వశ్చన్స్ చెయ్యమ్మన్నాను అంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగ్గా. సార్ సార్, అబ్బాయి చూడండి సార్. వాడి కంటికి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాక్కోమ్మా. ఓకే. ఇదో పిల్లొచ్చింది చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతారు. ఆ ఇడియట్, భయపడటం ఎందుకన్నాయ? నువ్వెలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్లలు నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి, నువ్వు చూపించిన పిల్లనైతే నాలుగు గోళ్ల మధ్య చూడాలి, పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్లో చూసుకుంటున్నాను. దిస్ ఇస్ మోడర్న్ ప్లాన్. పెళ్లి చూపులు అనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా, ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ. అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్లే చెయ్యొచ్చని నిరూపించాడు ఇతను. నీకు బాగా పడితే పూజ చేసి పోలీస్ వాళ్ళ తమ్ముళ్ళే ఇలాంటి వెధోపనలు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండకేమవుతుంది. రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా అతనికి క్షమాపణ చెప్పు. నువ్వెందుకు చెప్తావురా, ఇన్స్పెక్టర్ తమ్ముడు కదా,
బుద్ధి జ్ఞానం లేకపోయినా డాబు దర్పం దండిగా ఉంటాయి. కానిస్టేబుల్స్ ఎస్ సార్. అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. రెండు అబ్బాయి గారు వీణి కాదు ఈ అబ్బాయి గారిని. ఆ రాజకీయ సంగతి నేను చూసుకుంటాను. క్విక్ పదండి సార్. థ్యాంక్ యూ సార్. నానా నానా తమ్ముడు వస్తున్నా నానా. శాంతి శాంతి ఏంటండి నానా రవిచాడు అనసయ్య వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చేసాడే. మరి ఏదో పెద్ద పోలీస్ కేసన్నా. మనం వెళ్ళి చూడకపోతే ఏడ్చిపోతున్నాం అనుకుంటారు కానీ నే రాను నువ్వు వెళ్ళు. పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం ఇంటి పేరు అనురాగం చక్కదిద్దగా ప్రేమకు రూపాలుగా రామలక్ష్మణులుగా కొండంత అన్నలు అండగా ఉండగా ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లే బృందావనం మా ఇల్లే బృందావనం చిన్నైనా మనసులో పెద్దగా తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా వయసులో చిన్నైనా మనసులో పెద్దగా తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా కృష్ణుడు మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు
పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, మా ఇల్లే బృందావనం. అబ్బా, ఏంటండి మరేను? ఇవాళ నాకు పట్టరానంత ఆనందంగా ఉంది జానకి. ఏమిటండి ఆ కన్నీళ్ళు? అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు జానకి. జానకి, ఇవాళ నాకు కోరిక కలుగుతోంది. ఏమిటండి అది? చెబుతాను గాని నువ్వు కంగారు పడకూడదు. అలాగే. ఇవాళ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది జానకి. ఏంటండి ఆ మాటలు? నీకేమైనా మతిపోయిందా? అది కాదు జానకి, మన పిల్లల ముగ్గురిని చూస్తుంటే వాళ్ళు ఓ తల్లి బిడ్డలు కారని ఎవరికైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను మావా ఆదిమూర్తి. సిఐడి సికిందర్లా తలుపు రంధ్రానికి అతుక్కుపోయావు అరగంట నుంచి. ఏం లేదు, బావగారి గోడ గడియారాన్ని చూసి వాచి దిద్దుకుందామని. ఇంట్లో ఇన్ని గడియారాలు ఉండగా నాన్నగారి గదిలోని గోడ గడియారానే కావాల్సొచ్చిందా? దాని స్పెషాలిటీ దాందే. ఎందుకంటే ఆయన చూసిన జీవితాన్నే దిద్దుకున్న వాడిని, వాచిని కూడా ఆయన గడియారాన్ని బట్టి దిద్దుకుంటా. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దానికి మంచి బుద్ధులు వస్తాయా? కుక్క బుద్ధి అని, కుక్క బుద్ధి. చూడండి బావగారు, ఏమిట్రా ఇదంతా? ఏమిటి ఆయన చూసేది? ఈ ఇంట్లో అందరూ ఒకటే, మనమే లోకువా. మురా బాబాయ్ రా. ఏడుకొండలు, నువ్వు తుడుచుకున్నాక ఆ తువ్వాలి లేవు, ఏం తుడుచుకోవాలి? అబ్బాయ్యా, లే స్వరాజ్యం, నీలాంటి పతివ్రతలు కొందరు ఉండబట్టే దేశం సుభిక్షంగా ఉంది. అది ధ్యానం చేసుకున్న అదృష్టం. లేకపోతే కోనసీమలో నీళ్లకి రాయలసీమలో రాళ్ళకి కూడా కరువు వచ్చేది. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఏమిటండి దావడి ముద్దలు? మీ కోసం ఇంటికి వెళ్తే ఆఫీస్కి వెళ్ళారంటున్నారు. ఆఫీస్కి వెళ్తే అక్కడ రాని లేదు అంటున్నారు. సూటు బూటు వేసుకుని కారులో తిరగగానే సరిపోదండి. తీసుకున్న అప్పు వడ్డీతో సహా కట్టాలి. వ్యాపారం కొంచెం బాగోలేక మీ బాగోగల సంగతి రాకెందుకండి? ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పు చేశారు. రేపు ఉదయంలో కావాలన్న 5 లక్షలు తీర్చకపోయారు, బదర్లో ఉంటారు, గుర్తుంచుకోండి. ఏమిటి బాబాయ్, ఆ పెద్ద మనిషి నీతో ఏదో అంటున్నాడు? ఏమి లేదురా, ఈ కారు మార్చేసి బింజిగారు కొనుక్కోకూడదా అంటున్నాడు. హీజ్ మై వెల్ విషర్. బాబాయ్. బాబు, నువ్వు ఏమిటి ఎలా వచ్చావు? అదే, మీ అబ్బాయి వ్యాపారం దెబ్బతిని మీరు కష్టాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే తట్టుకోలేరు. అందుకే నా బారసాల నాడు మా తాతగారు నా పేర బ్యాంకులో వేసిన డబ్బు తీసుకొచ్చాను. నా కష్టాల గురించి నీకెందుకు నాయన ఈ తాపత్రయం? తాపత్రయం కాదు, మీరంటే నాన్నగారికి పంచ ప్రాణాలు. అందుకే ఈ స్థితిలో మీకు ఉపయోగపడతాయని ఈ 5 లక్షలు తీసుకొచ్చాను. నువ్వు నాకు ఈ డబ్బు ఇస్తున్నట్టు మీ నాన్నగారు తెలుసా బాబు? ఎవరికి తెలియక్కర్లేదు, ఇది నా పేరున బ్యాంకులో ఉన్న డబ్బు. మీకు ఎప్పుడు ఇవ్వడానికి వీలుగా ఉంటుందో అప్పుడే ఇవ్వచ్చు. సలహాలు అయితే అందరూ చెప్పగలరు,
సహాయం కొందరే చేయగలరని నువ్వు నిరూపించావు బాబు, నువ్వు నిరూపించావు. అన్నపూర్ణ, నువ్వంటే ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. ఈ విషయం తెలుసుకోడా, ఆ రోజు రవిగారి చేత మమ్మల్ని కొట్టించావు కదా, ఇది న్యాయమా? ఏమిటి ఇదంతా? ఎవరు మీరు? మీ అమ్మాయిని ప్రేమిస్తున్న వాళ్ళం అండి. మేమంతా అన్నపూర్ణ ప్రేమికుల సంఘం అండి. మీరు మర్యాదగా అవతలకి వెళ్ళిపోతే మీ అమ్మాయితో కలిసి పండుగ చేసుకుంటాం. మర్యాదగా మాట్లాడండి, మా దారిని మమ్మల్ని పోనివ్వండి. నిన్ను బలవంతం చేయడం లేదుగా, మర్యాదగా అడుగు. ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే వీళ్ళు అడగాలన్నాయా? ఎరా, నేను మీతో పాటు ఉన్నానా? నాకు అసలు ఆ గొడవ తెలుసా? చెప్పండి రా, చెప్పండి. ఉన్నావు కదరా. ఒరే రాజకల్, నేను మీతో ఉన్నానా? అన్నయ్య, నేను కూడా ఉన్నానంటే నాతో పాటు వీళ్ళని శిక్ష నుంచి తప్పిస్తారని వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. నిజంగా నాకేం తెలియదు అన్నయ్య, నిజంగా నాకు గురించి నాకు బాగా తెలుసు. డోంట్ టాక్ ఐ సే. సార్, తీసుకొచ్చాం సార్. మిస్టర్ రవి, రాజశేఖరం హత్యకి సంబంధించిన ఐదుగురు దుర్మార్గుల్ని పట్టేశాను. ఆ అమ్మాయిని అల్లరి పెట్టింది, హత్య కారకులైంది వీళ్ళేనని నువ్వు గుర్తుపట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి. రవి, సెవమి, రవి సెవమి. నేను ఆ గొడవలో లేనని ఎంత చెప్పినా మా అన్నయ్య నమ్మటం లేదు. ఇన్నాళ్ళు నాతో ఎంతో స్నేహంగా ఉన్న ఈ రాజకీయ సందరూ నేను అక్కడ ఉన్నానని అబద్ధం చెప్తున్నారు. నువ్వైనా చెప్పు రవి, నేను అక్కడ ఉన్నానా? లేరు కదూ, చెప్పు రవి, చెప్పు. నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసురా, నిన్నెవరూ సర్టిఫై చేయక్కర్లేదు. సార్, ఇందులో మీ తమ్ముడు మాత్రం లేడు. అవును సార్, ఈ హత్యకి మీ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. రవి, రవి. భలే రవి, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. నీతి, అవినీతి, ఈ రెండు ఎంత పక్క పక్కనే ఉన్నాయో చూసావా? నీ మీద కక్షతో హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నావు అని ఇతను ఒక్క అబద్ధం చెప్తే చాలు, నీ జీవితం ఈ పాటికి సర్వనాశనం అయిపోయి ఉండేది. నువ్వు నా తమ్ముడుగా పుట్టినందుకు మహాత్ముడు కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదురా. మామూలు మనిషిగా బతికితే చాలు, దట్స్ ఆల్. రవి, చచ్చిపోతున్న న్యాయదేవతకి నీ నీతి నిజాయితీలతో కాస్త ఊపిరిపోసావయ్యా. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నా. నీ మంచితనాన్ని నా గుండెల్లో దాచుకుంటాను. అన్నపూర్ణ, ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఇలా ఉండటం అంత శ్రేయస్కరం కాదేమో, కొంచెం ఆలోచించు. నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఆ అమ్మాయికి వచ్చిన ప్రతి కష్టం నాదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అనాథని, పైగా నాటకాలు ఆడే పిల్లని కూడా నువ్వే చెప్తున్నావు. అలాంటి ఆస్తిపాస్తులు లేని అమ్మాయిని. ఏమిటి, ఆస్తిపాస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి నాన్నగారికి అప్పట్లో ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయని నువ్వు ఆయన పెళ్ళాడావు? ఒరే, అది కాదురా. అమ్మా, నువ్వేనని చెప్పమ్మా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఆ విషయం వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు. అమ్మో, నాన్నగారిక, నాకు భయం, నువ్వే చెప్పు. ఆగు, ఏమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. ఎరా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అంటే ఆ అమ్మాయిగా ఎవరు? ఆ చిన్నమ్మది.
అవునా గారు? బిలామైంది సార్. మన హరిశ్చంద్రుడి కంటే ఆ చంద్రమతి 1000 times బెటర్. ఇక నువ్వే మాట్లాడు. రానప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవారస్ అయిపోవాలి. దండ పెట్టుకో, ఓ పక్క నుంచి దేవుడు హెల్ప్ ఉంటది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటది, మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందమ్మా? పాపం నెలంతా కష్టపడి నాటకం ఆడితే 200-300 సంపాదిస్తుంది. అదే మన రవిబాబుతో ప్రేమ నాటకం ఆడిందనుకో 10 తరాలకు సరిపడా పట్టేయొచ్చనే పవిత్రమైన ఆశయంతో వచ్చింటుంది. నా అంతటి నేను రాలేదు, ఆయనే తీసుకొచ్చారు. సర్లే, గాడిద పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళినా పచ్చగడ్డి గాడిద దగ్గరికి వెళ్ళినా జరిగేది మేసేయడమే కదా. నువ్వేమిటో నీ బ్రతికేమిటో తెలిసిన తర్వాత నీలాంటి దాన్ని ఇంటి కోడలుగా కాదు కదా పని మనిషిగా కూడా ఉండనివరన్న సంగతి తెలిసే వచ్చావా? నాటకాల చింతామణి కదా యాక్టింగ్. ఈ యాక్టింగ్ తోనే మీ మరిదిని ఆయుష్కాంతంలా పట్టేసి ముగ్గులోకి దించేసి ఉంటుంది. ఆ రోజు పొరపాటున నీ చెప్పులో కాలు పెట్టినందుకు నన్ను చెంప మీద కొట్టావే, ఈ రోజు అర్హతలు మర్చిపోయి ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్నే చెప్పుతో కొట్టాలి. మనం నిఠారుగా నిలబడినప్పుడు మన నీడ వంకరగా పడినా బాధపడకూడదమ్మా. అది సరే బావగారు, ఈ పిల్ల నలుగురిలోనూ నాటకాలాడే పిల్ల. అయితే ఏమిటంట, నాటకాల వాళ్ళంతా చెడి బతుకుతున్నారని మీ ఉద్దేశం కావచ్చు, కానీ ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళంతా నాటకాలాడి చెడిపోవటం లేదు. చెడిపోవడానికి నాటకాలే కారణం కాదని నా ఉద్దేశం. ఓహో, కరెక్ట్ గా చెప్పారు నాన్న గారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. మీ అబ్బాయి ప్రేమించాడు కదా, మీరన్నా ఆలోచించకుండా. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీ బాబాయ్ దొంగతనం చేశాడని తెలిసి కూడా ఆశ్రయం ఇచ్చిన వాడిని, మట్టిలో బ్రతుకుతున్న మాణిక్యంలా మెరుస్తున్న ఈ అమ్మాయిని నేను కోడలుగా అంగీకరించనని నువ్వు ఎలా అనుకున్నావమ్మా? విప్లవ భావాలు గల నాన్న, విప్లవ భావాలు గల నాన్న. శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ నెక్లెస్ నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది, నేను నీకు ఇస్తున్నానమ్మా. బా ఏంటమ్మా ఇవన్నీ? కంటి తగిందమ్మా. అమ్మా, తాతయ్య పిలుస్తున్నాడు. బాబాయ్ వెయ్ బాబాయ్. ఓ తర్గుడ్, ఎందుకు బాబాయ్? అక్కడ ఏదో వేడుక జరుగుతుంటే పిలిచావు. ఆ వేడుక నీ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా? అన్నవరం కొండ మీద శోభనం సత్రంలో వీళ్ళకి వేడుక. జత కలిసే ఇద్దరం ప్రతిరే శోభనం, జత కలిసే ఇద్దరం ప్రతిరే శోభనం. చెవులున్న తలుపులకి, చెవులున్న గోడలకి సరిపడది లాంఛనం. ఈనాడు ఇద్దరం ఆ పైన ముగ్గురం, ఆ పైన నలుగురం.
అదే సుఖం 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 జత కలిసే ఇద్దరం ప్రతిరే శోభనం శోభనం నేది కొత్తగా కొత్త నేది వింతగా పొంగు సాటు కవ్వింతగా ముద్దు మీద ముద్దుగా మూడు ముళ్ళు గుచ్చగా ఇల్లే ఈ కౌగిలింతగా నడుమ నడుమ చిరు గాజుల చప్పుడు సనజాజుల నిప్పులు నడుమ నడుమ చిరు గాజుల చప్పుడు సనజాజుల నిప్పులు నాటి నోళ్ళకి చూడలేని కళ్ళకి కలిసుంటే ఇద్దరం కన్నీళ్ళు కలవరం ఒళ్ళంతా కంపరం ఆ పైన చలి జ్వరం 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 జత కలిసే ఇద్దరం ప్రతిదేయి శోభనం చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడది లాంఛనం ఆపేస్తే అదే సుఖం 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 కూడా రాత్రిగా రగులు మొదటి రాత్రిగా సిగ్గు తాకితే చిచ్చుగా తెలుగు వెనక ఆడుకునే ఆటలు వెతికి వెతికి అందుకునే వేటలు తెలుగు వెనక ఆడుకునే ఆటలు వెతికి వెతికి అందుకునే వేటలు స్వయంవరం ప్రియంవరం జత కలిసే ఇద్దరం ప్రతిరేగి శోభనం చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడది లాంఛనం ఈనాడ ఇద్దరం ఆ పైన ముగ్గురం ఆ పైన ఆపేస్తే అదే సుఖం 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 శనిలా దాపరించింది, దాన్ని వదుల్చుకోవాలి మనం. రా, ఏంటేసేపు బోళ్ళంత తృప్తి దొరికింది. ఎక్స్ట్రా 20 తీసుకో. థ్యాంక్ యూ. నువ్వా, నువ్వు ప్యాకెట్లోనే అరువులు మారుతావు, ఇక్కడ అరువు వేయడం లేదు, అంతా రొక్కమే. పోయే కానీ సీలు సీలులాగే ఉంది స్వరాజ్యం. నేను రావడం ఆలస్యమైనందుకు తలడిల్లిపోయావా? తలడిల్లిపోవడం ఏమిటి, ఒళ్ళంతా సలసల కాలిపోతాను. ఉండండి, ఒంగోని దండ ఎత్తుకున్నాను. జాకెట్ ఏమిటి, గులాబీ పువ్వెక్కడా? మీరు లేకపోతే కళ్ళో పువ్వే కాదు, ఒంటి మీద బట్టలు కూడా బరువు కనిపిస్తున్నాయి.
మంచి పాడు భూతు. నీ నోటి నుంచి ఆ మాట వింటుంటే పతివ్రత లక్షణాలు ఇది కూడా ఒకటి అనిపిస్తుంది. ముందెళ్ళి కాళ్ళు కడుకురండి. పతివ్రత లక్షణాలు. రాత్రి అయితే ఆయనకి ప్యాకెట్కి వెళ్ళడం కుదరదని మిట్ట మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళ్తున్నారు. ఏం చాలా రావాయ్. రై టామీ ఊరుకురా. రై నువ్వు మాతో పాటే బయటకు వస్తే ఈ ఇంటికి కాపలు ఎవరికి వస్తారా? నువ్వు లోపలికి వెళ్ళు. పోనా. అమ్మాయి అనసూయ అమ్మాయి అమ్మాయి ఏమిటమ్మా? ఏ నాలుక మనం సుఖంగా బ్రతికే మహత్తరమైన అవకాశం లభించింది. ఏమిటది? టామీ ఎవరు? కుక్క కాదు, మన పాలిట దెయ్యం. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. మున్సిపల్ ఆఫీసు ఫోన్ కొడతాను, కుక్కల బండి వస్తుంది, దానికి వెళ్ళిపోతుంది. సర్కస్ లో జంతుకే వాడికి ఏమీ తడలేదు. టామీ 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 పైన లేదండి. లేదా టామీ టామీ? ఆశ్చర్యంగా ఉంది, మనం ఎప్పుడు బయట నుంచి వచ్చినా ఎదురొచ్చేది. నువ్వు అలా పెరట్లో చూడు, నేను గార్డెన్లో చూస్తాను. టామీ టామీ, ఏయ్ మా కుక్క ఏమైనా రోడ్డు మీద చూసావా? మీ కుక్కనే మా మున్సిపాలిటీలో తీసుకెళ్లిపోనారు బాబు. ఏమిటి? అవునండి, మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ కొట్టి పట్టుకెళ్ళమన్నారు బాబు. ఏమన్నా చెప్పాలి?
నువ్వు వండినప్పుడు రక్తం కలుగుతావండి. వాడు నీకు అన్నయ్య అన్న సంగతి కూడా మర్చిపోయావట్ర. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదురా. వాడు అన్నతమ్ములుగా మీ అన్యోన్యత చూసి ఆనందంగా చచ్చిపోదామనుకున్నారు. కానీ మీరు కొట్టుకుంటూ ఉండగా చూస్తూ కన్ను ముయ్యాల్సి వస్తున్నది నేను ఊహించలేదురా. మీరు పశ్చాత్తాపం అయితే చంద్రాన్ని క్షమార్పణ అడగటమే కాదురా. వాళ్ళిద్దరూ మీ అన్నయ్యలు, మీ ముగ్గురు నా బిడ్డ. అది నిలబెట్టాలిరా నువ్వు. అలాగే నాన్న, వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకిద్దరు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మకం. ఆపద్దు బాబాయ్, మరొకసారి విజిలేయండి. వద్దులే బాబు, చెడు స్నేహాలు బట్టి చెడిపోతున్నాడు మీ నాన్న అని చెప్పి మీ అమ్మ చెడుతుందని విన్నాను. వద్దులే, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళకండి బాబాయ్, మరొక్కసారి విజిలేయండి. మీ రాకంటే నాన్నగారికి ప్రాణం లేచొస్తుంది. మీ విజిలింటే నాన్నగారు లేచొస్తారు. ప్లీజ్ నా కోసం ఒక్కసారి విజిలేయ్ బాబాయ్. ఏడు బాబు, ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఏం జరిగింది? నాన్నగారు చచ్చిపోయారు. అవును బాబాయ్, నేనే చంపేశాను. నా చేతులతో నేనే స్వయంగా చంపేశాను. నేను నమ్మనురా, వాడు చనిపోయాడంటే నేను నమ్మనురా. నేను నమ్మను, వాడు చనిపోయాడంటే నేను నమ్మను. నేను నమ్మను. ఒక పక్క తాతయ్య చచ్చిపోయి విచారంతో ఉంటే బుద్ధున్న వాళ్ళెవరైనా బిర్యానీ తింటారా? నోరు ముసుకు దిలో. డ్రామా యాక్టర్ వస్తుంది. దాచేయండి, దాచేయండి. చింతామణి కొంపలోకి వచ్చాక ఏమి తినడానికి కూడా వీలు లేకపోతుంది. సరే గాని మీ అత్తగారు ఒక్కతే ఆ గదిలో కూర్చుని ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వెళ్ళి మనసు పాడు చేయకుండా నేను వెళ్ళి ఆస్తి పోస్తులు అవి సమానంగా ఎలా రాయించాలో మాట్లాడుస్తాను. చెల్లెమ్మ, నిజానికి నువ్వు నాకు అక్కగారు లాంటిదానివి. చెట్టంత బావగారు పోయినప్పటికీ గుండె నిబ్బరంతో బతుకొస్తున్నావు అంటే
నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. అంచేత నీ బేరం ఉన్నటువంటి ఆస్తినంతటినీ ఆ ముగ్గురు పిల్లలకి సరి సమానంగా పంచేసి దేవుడు మొహం చూసి బావగారి మొహం చూసి కాఫీ తీసుకొచ్చేలేమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య కాఫీ తీసుకొచ్చేలేమ్మా. అత్తయ్య అల్లుడు, ఆ వేళ నేను తలుపు దగ్గర చెవి పెట్టానని బోల్డ్ అంత రాద్ధాంతం చేశారు, కానీ వేళ ఏం జరిగింది? ఆ వేళ నేను ఏమన్నానో అక్షరాలో అదే జరిగింది. ఆ ముసలాయన కాగితం మీద సంతకం చేయకుండానే గుట్టుకుమన్నాడు, ఈ ముసలిది నోరు విప్పకుండానే గుట్టుకుమంది. ఇప్పుడు ఆస్తి అంతా రవిరాజు పేరుంది. ఈ సర్వాస్తికి హక్కుదారుని నేను, మీకు ఇందులో ఏమీ లేదు, బయటికి నడవండి అంటే ఏమిటి మీ గతి? ఆ పుట్టడు దుఃఖంలో మేముంటే ఈ ఆస్తి కూడా ఏంటండి? అయినా ఆస్తి మా అన్నదమ్ములో ఎవరి పైన ఉన్నదనేది సమస్య కాదు. మధ్యలో వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి మా మనసులో పాలు చేయకుండా ఉంటే చాలు. మధ్యలో అనవసరంగా నిన్ను మాట్లాడేసి వెళ్ళిపోయా? ఊరుకోమా, ఆ వేళ రవి లెంపకాయ కొడితేనే ఖాతరు చేయని మనిషి నేను. అల్లుడో మాట అంటే బాధపడతానా? అదేం కాదు, అల్లుడికి అన్నదమ్ముల మమకారం అనే జబ్బుంది, దాని నుంచి ముందు బయటపడయ్యా. అది సాధ్యమవుతుందా బాబాయ్? అదేమిటమ్మా, నీట్లో నిప్పును వెలిగించే మనిషి నేను నీ పక్కన ఉండగా ఇదో పెద్ద విషయమా? ఇప్పుడు అల్లుడు ఆఫీస్కేగా వెళ్ళింది, మంటలు రాజేయడానికి ఇప్పుడే ఒక అగ్గిపుల వేస్తాను చూడు. హలో, నేను పురుషోత్తం రావు గారి ఫ్యామిలీలో ఆయన మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఏమిటి నా సంతకం చెల్లదా? What nonsense you are talking? I'm sorry sir. మీ అమ్మగారు బ్రతుకుండగా ఈ ఆఫీస్ అంతా మీరు చూసుకునేలా ఆథరైజ్ చేశారట, కానీ ఇప్పుడు ఆస్తికి వారసులైన రవిరాజ్ గారు ఆథరైజ్ చేసే వరకు మీ సంతకాలు చెల్లవన్నారు. ఎవరా మాట అన్నది? మీ ఫ్యామిలీ లాయర్ గారే ఫోన్ చేసి చెప్పారు. మా ఫ్యామిలీ లాయర్? నీకు అధికారం లేదు అని చెప్పడానికి ఆ ప్లేడర్ ఎవడు? మీ తమ్ముడే అలా చెప్పించి ఉంటాడు. ఎందుకు చెప్పించడు? ఆస్తులు అధికారాలు వాళ్ళవయ్యాయి, సేవలు చాకరీలు మావయ్యాయి. అంతేనమ్మా, అరిటాకుని అనేక సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాకే అన్నం వడ్డించుకుంటాం, తినేశాక వెంగిలాకని అవతల బారేస్తాం. అల్లుడు గారి పరిస్థితి అంతే. చిచి, పెద్దానికి వెనక ఉపానం నువ్వును, ఎంగిలాకట ఎంగిలాకు. ఆయన మంచితనం గురించి ఆయనకు తెలియదు, మనం చెప్తే వినిపించుకోరు. ఆయన మన మాట వినే మార్గమే లేదా బాబాయ్? ఎందుకు లేదమ్మా, ఏ మార్గం లేనప్పుడు దుర్మార్గమే. మీ ఆయన్ని మాట వినాలి అంటే పోయిన మీ అత్తగారు ఫోటో దగ్గర ఆవిడ ఆత్మశాంతి కోసం పెట్టిన పట్టు చీర రెబ్బల నెక్లెస్ ఉంది చూసావా? ఆ రెబ్బల నెక్లెస్ పట్ల నేను చెప్తాను. ఆయన మాట వినడానికి ఆ నెక్లెస్ కి సంబంధం ఏంటి బాబు? ఓలాడు సంబంధం ఉంది, ముందు పట్టురా, టైం లేదు. వెళ్ళు వెళ్ళు. బంగారాలు వైభోగాలు నీకు కొత్త కావచ్చు గానీ నాకు కాదు. ఒక మాటకి అన్ని మాట్లాడతా వెంటక్కయ్య. అనకపోతే మరేం చెప్పంటావు? నువ్వు నన్ను దొంగ అన్నా మరేమన్నా నోరు మూసుకుపెట్టి ఉండాలా? మాకు దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు. మా ఆయన ఒక్కరే ఇంటి కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే నేను కష్టపడడం లేదు కనుక శాంతి ఆయన నెక్లెస్ కాజేసిందనా? మీకు సంపాదన ఉంటే మాకు ఆశయాలు ఉన్నాయి. అంటే ఆశయాలు లేని వాళ్ళని కనుక మేం కాజేసావనా? మర్యాద లేకుండా మాట్లాడితే పెద్దవారన్న గౌరవం కూడా ఇవ్వను. వదిన, నోటికి ఎంతో సంత మాట్లాడకు మర్యాద లేకుండా. నేనే ఆ నెక్లెస్ తీశానని మీ అందరి అభిప్రాయం అయితే ఆ నిజాలేమిటో ఇప్పుడే తెలిపోవాలి. ఆ
చూడండి, ఇంకా మీ అందరూ అనుమానం తీరకపోతే పోలీసులు పిలిపించి నా గదంతా వెతికించుకోండి. పోతే పోయిందే వదిన, ఇంకా విషయం వదిలేద్దాం. ఆ మాట ఏదో మీ వదిన మీద నిన్న వేయకముందే అనాలి. ఇంతవరకు వచ్చాక ఊరు పడం దీనికి. ఇంట్లో ఎవరు దొంగలో ఎవరు మంచి వాళ్ళు ఇప్పుడే తెలిపోవాలి. ఊసుకు తిరిగేది ఒకరిని, దొంగతనం అలాంటి పెట్టేది మరొకరి మీద. అంటే ఆ నెక్లెస్ శాంతి దొంగతనం చేస్తున్నావా? అని నేను అనలేదే. ఈ ఇంటి చిన్న కోడలు నెక్లెస్ పోయింది, ఎవరు తీశారో ఇప్పుడే తేలాలంటున్నా. ఇక మిగిలింది శాంతే కదా, శాంతి మీదే కదా నీ అనుమానం. అది చాలా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది కానీ దొంగల కుటుంబం నుంచి మాత్రం కాదు. అవును, మాదో దొంగల కుటుంబం. నేను దొంగనే, మా బాబాయ్ దొంగ. నా పెట్టి అందరికీ చూపించానుగా, మీ పెట్లు చూపించి ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి. వదిన, ఇక ఈ అనుమానాలు వెతకటాలు అనవసరం. ఆ నెక్లెస్ నేనే తీశాను. సరే, ఇంక ఈ విషయం వదిలేసి. అనుమానాలు మా మీద, నమ్మకాలు వాళ్ళ మీద ఉన్నాయని నెక్లెస్ నువ్వే తీశానంటున్నావు? ఆ నెక్లెస్ ఎవరు తీశారో ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అవును, తెలిపవలసిందే. మేము మా పెట్టెలు చూపించడం కాదు, మీరంతా వచ్చి మా గదంతా వెతుక్కోండి. రండి రా, రండి, మొత్తం గదంతా వెతుక్కోండి, వెతుక్కోండి. చూడండి చూడండి, చూడండి, ఈ నెక్లెస్ నేను తీశానని అందరూ పంచాయతీ పెట్టారుగా. ఇప్పుడు ఇదెవరు తీశారో మీ ముందే బయటపడిందిగా. ఓ నెక్లెస్ మన గదిలోకి ఎలా వచ్చింది? ఏమోనండి, నాకేమీ తెలియదండి. తెలీదు, నెక్లెస్ నేను తెలియదమ్మా. అది నా గదిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కావాలంటే నా పిల్లలు ప్రమాణం చేసి చెప్తాను. అనుమానాలు అయ్యాయి, ఇక ప్రమాణాలు ఒకటే తక్కువ. శాంతక్క ఈ నెక్లెస్ తీసి ఉండదండి, అనసూయక్కే తీసుంటుంది. ఎందుకంటే మరి ఈ విషయం నాకు ఇదివరకే నువ్వు చెప్పలేదు. ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేం చెప్పినా పెద్దవాళ్ళ మీద చాడీలు చెప్పినట్టు అవుతుంది. ఇవాళైనా మీ అమ్మగారు మేము పెళ్లి రోజు పెట్టిన నెక్లెస్ అని అడిగానే కానీ ఇంత రాద్ధాంతం జరుగుతుందని తెలుసుంటే ఈ విషయం ఎత్తేదని కాదు. వెళ్ళి శాంతక్కి బావగారు క్షమాపణ చెప్పొస్తానండి. ఇప్పుడొద్దు, అసలే వాళ్ళ మనసు కలతపడి ఉంది. రేపు ఉదయాన్నే వెళ్ళి చెప్పొద్దు గాని. అల్లుడు, అసలు నీకు అధికారాలే లేవు, చెక్ బుక్ మీద నీ సంతకాలు చెల్లవు అని చెప్పింది ఎవరు? ఆవిడకి ఎవరు చెప్పారట? మా ఫ్యామిలీ లాయర్ చెప్పాట. అక్కడే ఉంది కిటుకు. మీ ఫ్యామిలీ లాయరు అసలు ఆ టెనోకి ఫోనే చేయలేదట. కావాలంటే కనుక్కో. అబ్బే, నేను ఫోన్ చేయలేదే. అదేమిటండి, మీరంత విచారణ ఉండగా అధికారాల గురించి ఫోన్ చేస్తానా? అయ్యా, ఇంతవరకు మీ స్టెనోతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. పైకి ఎంతో మెత్తగా కనిపిస్తూ నన్నే దెబ్బతీయాలని చూస్తావరా? నిన్ను అంత మెత్తగానే దెబ్బతీస్తా చూడు. ఏంటనుకున్నా? శాంతకు వాళ్ళ ఇంట్లో చెడిపోయారండి. తమ్ముడు, దేశం అంటే మట్టి కాదు మనుషులను నమ్మిన వాణ్ణి. మేము దొంగలుగా ముద్ర వేసుకున్న తర్వాత ఈ ఇంట్లో ఉండే హక్కు లేదని వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని వెతికించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆచరణలో పెట్టలేని విప్లవ భావాలను వదిలేసి వేరే బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. మీ అన్నయ్య. నా వల్ల వాళ్ళు అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళిపోయారండి. ఆత్మాభిమానం మీద దెబ్బతీసిన తర్వాత పరుగున్న వాళ్ళు ఎవరు పౌరుషాన్ని చంపుకుని ఉండరు కదా. నిప్పు లాంటి మనిషి మీద నిందలు పడ్డాయనే కదా పాపం పెద్దాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పుడప్పుడు మీరు అదే విధంగా. మావయ్య, మా అన్నదమ్ములం బ్రతికినంత కాలం పురుషోత్తమ గారి కొడుకులుగా కలిసి ఉండాలనే మా ఉద్దేశం తప్ప ఇంట్లోంచి అందరిని వెళ్ళగొట్టి మేముగా బ్రతకాలని మాత్రం మా ఉద్దేశం కాదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఆదర్శవంతంగా, కానీ చేతల్లోనే అదేం కనిపించడం లేదు. మీ నాన్నగారు అమ్మగారు పోగారే అప్పటిదాకా పెత్తనం చేస్తున్న మీ అన్నగారి పవర్స్ అన్ని పీకేశారు. పవర్స్ తీసేశారా? ఆ విషయం నాకు తెలియదే. పోనీ తెలియదు. మీ నాన్నగారుకున్న ముగ్గురు బిడ్డల్లోనూ ఒకరు లక్షాధికారిగాను మరొకరు భిక్షాధికారిగాను బతుకుతుంటే చచ్చి స్వర్గాన ఉన్న మీ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుందనైనా తెలుసా? అది తెలియదా? ఐఎమ్ సారీ అన్నయ్య, ఆస్తి నా పేరున ఉండటం నేను ఎప్పుడూ అదృష్టంగా భావించలేదు. కష్టమైనా సుఖమైనా ఒక తమ్ముడుగా మీతో పాటు పాలు పంచుకోవాలని నా ఉద్దేశం. రేపే లాయని పిలిపించి ఆస్తిని సమానంగా పంపగా చేయిస్తాను. శపాష రవిబాబు, నిజంగా దేవుడు నీ మనస్సుని మాంసంతోనో మరి దేంతోనో చేయలేదా? నీ కారుసైన వెన్నపూసతో చేసి ఉంటాడే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సరిగ్గా నీ ఉద్దేశాలతో నా పెద్దవాళ్ళిద్దరూ భావించి వీళ్ళు కూడా రాసేసి సంతకాలు చేయకుండానే ఆ అమ్మ అనసూయ పెద్దవాడు రాసిన కాగితాలు పట్టరా.
అన్నయ్య గారికి మీరు ఆస్తి పంచుకోవడానికి నేను వ్యతిరేకం కాను, కానీ ఒకసారి ఆ కాగితాలు చూసి సంతకం పెట్టుంటే బాగుండేదేమోనండి. అంటే మా అన్నయ్య నన్ను మోసం చేస్తాడనా? చూడన్న పూర్ణ, నా తొందరపడుతనం వల్ల నాన్నగారు చనిపోయారన్న పాపభీతి నన్ను వెంటాడుతుంది. తెలుసో తెలియకో నిన్న జరిగిన రాద్ధాంతం వల్ల మా పెద్దన్నయ్య మనకు దూరం అయ్యాడు. మేం బ్రతికినంతకాలం పురుషోత్తమరావు గారి పిల్లలుగా కలిసిమెలిసి జీవిస్తామని నాన్నగారికి మాటిచ్చాను. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అన్నయ్య అడిగిన వెంటనే సంతకం పెట్టాను. ఆ ఒక్క సంతకంతో వాడు బికారైపోయాడు. ఈ రోజు నుంచి వాడిని సన్ని కళ్ళులో వేసి కసా బిసా కసా బిసా కసా బిసా నూరి పారేస్తాను. పాడు బూత మా బహు 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 బహుమతి ఉన్నతవే. ఎక్కడి రా, నా కార్ తీసుకెళ్తున్నావు. అన్నపూర్ణ గర్భిణీ కదన్నయ్య, హాస్పిటల్ తీసుకెళ్దామని. సర్లే, టౌన్ హాల్లో నా పార్టీ ఉంది, పెద్దవాళ్ళతో వస్తున్నారు, అర్జెంట్ కావాలి. మీరు ఏదైనా ఆర్డర్ చూసుకున్నారండి. ఇక ఆడండి, కష్టం అన్నయ్య, నేను అరగండి వచ్చేస్తాను. దీన్ని నాకు చెప్పగరా, మీ ఇబ్బంది ఏదో మీరు పడండి. అది కదా, మన కార్ తీసుకెళ్ళరా. మరి నువ్వు? నేను మోటార్ బైక్ మీద వెళ్తాను. మోటార్ బైక్ మీద వదిలే, పర్లేదు తీసుకెళ్ళరా. ఎందుకు అన్నయ్య? నా దగ్గరికి మా మాట రండి, తీసుకెళ్ళు. నడిచి వెళ్ళడం ఆరోగ్యం అనుకుంటాను. అవునా? డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదూ, పద. ఏమిటి, 5000 డొనేషనా? ఈ అవడా బస్సుమ్మని 5000 డొనేషన్ అడుగుతున్నారండి. కావాలంటే మేము ఇవ్వమన్నాం అని రవికి ఫోన్ చేసి చెప్పుకోండి. హలో, మీరు చెప్పినట్లే మీ అన్నయ్య గారిని అడిగాం బాబు. చందల్లో గిందల్లో పొమ్మన్నారు. నేను వెంటనే వస్తాను, అక్కడే ఉండండి. చూసావా బాబు, మీ అన్నయ్య గారి దౌర్జన్యం. లోపల రండి. చందా కోసం వచ్చిన ఈ పెద్ద మనుషుల్ని రౌడీల చేత ఎందుకు గెంటిస్తున్నారు? ఇవ్వం పొమ్మన్నా, నీకు ఫోన్ చేసి తుమ్మజిగుళ్ళ వదలకపోతేను. నాన్నగారు ఏ నటించో వీళ్ళ ఆశ్రమానికి విరాళం ఇస్తున్నారు. ఆయన చేసిన తప్పులే మీరు చేయాలని రూలా? అనాథ పిల్లలకు అన్నం పెట్టడం తప్పని అన్నం తినేవాడు ఎవరు అండు. అయితే చందా మీ అన్నగారు తింటున్నది గడ్డనా నీ అభిప్రాయం? అనుమూర్తి, నువ్వు అనవసరంగా పెడార్థాలు తీకు. అన్నయ్య, నాన్నగారు చేసిన ధర్మాలను ఆపు చేయటం ఆయన ఆత్మకు క్షోభ కలిగిస్తుంది. మాట్లాడవి, ఇట్స్ ఆల్ రైట్. నా వాటా నుంచి ఓ 5000 వాళ్ళకి ఇవ్వు. నీ వాటా? అది ఎక్కడుంది? ఎందుకుండదు? ఇంకా ఎక్కడుంది బాబు? మీ అన్నగారి పేర నీ ఆస్తి అంతా ఎప్పుడూ రాసి టాకింగ్. ఆస్తి అంతా రాసిచ్చానా? ఆస్తిలో ఒక భాగం మాత్రం రాసిచ్చాను. కాదు బాబు, మర్చిపోయేవేమో. నాకు ఈ ఆస్తి పాస్తులతో ఏమీ సంబంధం లేదు అని ఒక్క ముక్క కూడా చదవకుండా దస్తావేజుల మీద సంతకాలు చేసేసావు. దస్తావేజులు చూపించమంటావా? చూడండి, మీకు చందా నేను తర్వాత పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. దస్తావేజులు చూపించమంటావా? అంటే నన్ను మోసం చేసి నా చేత సంతకాలు చేయించావన్నమాట. లేదు బాబు, మోసం లేదు, దగాలేదు. నీదా జాలిగుండే ఏ అనాథ శరణాలయానికైనా ఆస్తి అంతా రాసేస్తావేమో అని అనుమానం వచ్చి ఆఖరికి నీ ఫ్యామిలీని ఏ అనాథ శరణాలయంలోనో జాగ్రత్తవలసిన అవసరం వస్తుందేమోనని పెద్దవాళ్ళుగా బాధ్యతగా ఆలోచించి ఈ ఏర్పాటు చేశాం. ఆహా, ఇటువంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించి సన్నాహంతో ఉన్నారన్నమాట. ఆల్ రైట్, మీరంత ప్రయత్నం చేశాక దాన్ని వృధా పోనివ్వడం దేనికి? ఇది ఆఫీసు, బయటికి రండి. Thank you.
నో సార్, ఆ రౌడీ తన నేను పగలగొట్టలేదు. మీ ఆఫీస్ ఆవరణలో నలుగురు రౌడీలతో ఫైటింగ్ చేసావా నువ్వు? చేశాను. ఆ రౌడీ నన్ను కొట్టే ఉద్దేశంతో నా మీదకు దూసుకొచ్చాడు. నేను పక్కకు తప్పుకున్నాను, అతని తల స్తంభం తగిలింది, పగిలింది. దానికి నేనే కారణం. మా కంప్లైంట్ ఎలా రాలేదు? అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో నువ్వే తల పగలగొట్టినట్టుగా వచ్చింది. కంప్లైంట్ వచ్చాక యాక్షన్ తీసుకోక తప్పదు నాకు. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, నేను మీ తమ్ముడి చెయ్యి విరగొట్టినప్పుడు లాండ్ ఆర్డర్ పరిరక్షించారంటూ నన్ను అభినందించారు. మా మామగారి హత్య కేసులో మీ తమ్ముడు లేడని చెప్పినప్పుడు నా అంత నీతిమంతుడు సత్యసంధుడు లేడంటూ నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు నేను నిజంగా ఈ నేరం చేయలేదని చెబుతున్నా, మీరు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా మీద వచ్చిన కంప్లైంట్ ఎంత బలమైందో నేను అర్థం చేసుకోగలను. ఈ విషయం మీరేమి ఇబ్బంది పడకండి, కమాన్ అరెస్ట్ చేయండి. ఓ చిన్న పని చేయగలవా నువ్వు? ఏమిటి సార్? నలుగురు రౌడీలు నిన్ను సడన్ గా అటాక్ చేశారని ఆత్మరక్షణ కోసం అందులో ఒకటి తల పగలగొట్టక తప్పలేదని చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలవా? వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు తిరగనని, మీ ముగ్గురు కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. నో సార్. కమాన్. మంచిని పంచిన నీవు బాబు, మంచిని పంచిన నీవు బాబు, వంచన పాలైనావు. అనురాగం మమకారం వరదండాలై ఖైదీ అయ్యావు. మంచిని పంచిన నీవు బాబు, వంచన పాలైనావు. తలపై మోసావు నేరము, త్యాగం గుర్తించది లోకము. నీలో నీతిని నమ్మి నలిగిందో హృదయము, నీతికి గోతులు తవ్వి కులికిందో భోగము. ఈ ఆస్తి పాస్తులనేవి కావయ్యా శాశ్వతం, ఈ అన్నదమ్ముల గాథే అలనాటి భారతం. బాబు వంచన పాలైనావు. మంచిని పంచిన నీవు బాబు, వంచన పాలైనావు. ధనమే ఓ కక్షగా నగిలెను, మనసే ఓ శిక్షగా మిగిలెను. న్యాయం గాయం చేసి గుండెల్లో మూలెను, కన్నా కపటం కలిసి నిన్ను రక్షకిచ్చెను. నేను
చెట్టుల మెత్తని కట్టై నీ వెళ్ళే పొడిచను, అది రుజువే లేని నిజమై నీతోనే నడిచను. బాబు వంచన పాలైనావు, మంచిని పంచిన నీవు. బాబు వంచన పాలైనావు. తమ్ముడు జైలు పాలయ్యాడు, కక్షతో మనమే అతన్ని జైలుకి పంపించామనుకుంటాడు. ఒకవేళ అతను తిరిగి వచ్చాక మా ఆస్తి మాకు ఇచ్చేయమనొచ్చు, వర్కర్స్ కూడా మన మీదకి రెచ్చగొట్టచ్చు. అందుకే ఈ ఆస్తి అంతా అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటే మంచిదని ముందు చూపుతో చెప్తున్నాను. చూడండి, అనుకున్న ప్రకారం అన్ని సామాన్లతో సహా ఈ ఇంటిని వారం రోజుల్లాగా నాకు అప్పచెప్పాలి. బాలే వారండి, ఇల్లు అమ్మేశాక కూడా ఇంట్లో ఉండడానికి మాలుడు ఎవరనుకున్నారు? అలాంటి వాడు ఎలాంటి వాడు కాదు, సాక్షాత్తు పురుషోత్తమరావు గారి సుపుత్రుడు. లోపల దాచే అల్లుడి ఆస్తంతా ఫ్యాక్టరీతో సహా అమ్మించేసి క్యాష్ బీరువాలో పెట్టించి వచ్చాను. దాన్ని ఈ వేళే కొట్టేయడానికి ముహూర్తం పెట్టాను. స్పృహ లేకుండా ఇంట్లో వాళ్ళంతా నిద్రపోవడానికి అన్నంలో మత్తు మందు కలిపేశాను. ఈ పాటికి వాళ్ళు తింటూ ఉంటారు. రాత్రి 11 అయ్యేసరికి ఆ ఇంట్లో ప్రవేశిస్తాను. వదిలిపోతే ప్రమాదం, వస్తాను. ఈ ముసలాడు వెళుతున్నాడు, ఏడుకొండలు వెళ్ళిన పని ఏందో లేదో. చెప్పమా. స్వరాజ్యం బాత్రూమ్లో లేదు, ఎక్కడికి బట్టలు పెట్టి లేదు, ఏమైపోయాయి సామాన్. ఆదిమూర్తి మామయ్య గారికి నమస్కారములు. బట్ట తలవాడికి బంగారపు దుమ్మునిస్తే ఎంత ఉపయోగమో వయస్సు అయిపోయిన మీకు నేను అంతే అందుకే మిమ్మల్ని వదిలిపెట్టి ఏడుకొండలు తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోతున్నాను. మీ పాదాలకు నమస్కారములతో స్వరోజ్యం. కొంపదీసి ఆ రవిగాడి భార్య మన ఏడిపించడానికి ఆ డబ్బు కాజేసిందేమోనని నా అనుమానం. అవును, అది తీసుకుంటుంది ఇప్పుడు దగ్గర. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? జైలుకెళ్ళి మా ఆయన చూసి వస్తున్నాను. ఓహో, ఆ డబ్బు ఎక్కడ దాచావో మీ ఆయనతో చెప్పే వస్తున్నావు అనమాట. డబ్బా? ఏ డబ్బు? ఇల్లు ఫ్యాక్టరీ అమ్మగా వచ్చిన డబ్బు. రాత్రి బీరువాలో పెట్టావు, తెల్లారేసరికి కనిపించడం లేదు. ఆ డబ్బు నువ్వే తీసావని మా అందరి అనుమానం. అనుమానం ఏమిటి? తీవ్రమైన నమ్మకం. ఇల్లు ఫ్యాక్టరీ అమ్మినట్టు నాకు తెలీదు, ఆ డబ్బు ఇంట్లో పెట్టినట్టు నాకు తెలీదు. పైగా నిన్న రాత్రి నేను పైకి వస్తుంటే చాపాదిండి కింద పడేసి నన్ను హాల్లో పడుకోమన్నారు, నేను ఇక్కడే పడుకున్నాను. ఈ డ్రామా డైలాగులు అనవసరం.
అయినా ఏ దొంగ మాత్రం నేనే చేశాను దొంగతనం అని చెప్తాడు ఏమల్లుడు. పరాయి మనిషి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే అవకాశం లేదు. నీకు తప్ప మరో మనిషికి ఆ డబ్బు తీసే అవసరం లేదు. ఏ రోషం పొడిచిపెట్టిందా? అప్పుడు నీ నెక్లెస్ పోయినప్పుడు అందరిలోనూ నన్ను దొంగగా అనుమానించి అతను ఆధ్వంతం చేశావు. ఇప్పుడు మాత్రంతా కాజేసి నిన్ను అనుమానించడమే కాదు నీ ప్రాణాలు తీసానని నిజం కల్పిస్తాను. చెప్పా, నువ్వు ఎంత రాద్ధంతం చేసినా నేను చెప్పే సమాధానం ఒకటే, ఆ డబ్బు నేను తీయలేదు. నువ్వెంత సీరియస్ గా యాక్టింగ్ చేసేసినా నమ్మేసేటంత దత్తములు ఎవరు లేరు ఇక్కడ. కడుపు మండిపోయి ఉన్నావు, నిజం చెప్పు. ఏమంటాడు వల్లుడు? ఏమంటానండి, మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టావో, అత్తగారు మాంగారు పోయారు, అన్న తమ్ముళ్ళంతా చెల్లా చెదరైపోయారు. ఇవన్నీ చాలక మా డబ్బంతా కాజేసి నిన్ను నిన్ను చంపేలా నిజం తొక్కిస్తాను. మర్యాదగా చెప్పు, చెప్తావా లేకపోతే? మీ డబ్బు నేను దొంగిలించానంటున్నారే, అసలు మీకు ఆ డబ్బు ఎలా వచ్చింది? మీరు చేసిన మోసం వల్ల వచ్చింది, మా ఆయన మంచితనం వల్ల వచ్చింది. పురుషోత్తం రావు గారి కొడుకుల్లో ఒకరు లక్షాధికారిగాను ఒకరు భిక్షాధికారిగాను ఉండకూడదన్న మా ఆయన ఆశయం వల్ల వచ్చింది. దస్తావేజుల మీద సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆయన చదివి ఉంటే నీ బుద్ధి బయటపడేది. కానీ మా అన్నయ్య నన్ను మోసం చేయడన్న ఒకే ఒక నమ్మకంతో ఆయన సంతకం పెట్టారు. చైన నేరాన్ని ఆయన మీద మోపి ఆయన జైలు పంపినప్పుడు ఆ హత్య ప్రయత్నం చేసింది మీరే అని నేను ఒక కంప్లైంట్ ఇచ్చుంటే ఈ రోజు ఆయన బదులు మీరందరూ జైల్లో ఉండేవారు. పాలకుండ లాంటి ఇల్లు పగిలిపోవడానికి, దేవత లాంటి అత్తమామలు చనిపోవడానికి నేను కారణం. అందరికీ చెందాల్సిన ఆస్తి మీరు ఒక్కరే దక్కించుకోవాలనుకుంటే మీ స్వార్థం కారణం. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. అదే అడ్డమైన కూతురు కూర్చుంటే నోరు మూసుకుని చూడండి. నేను నోరు మూసుకుంటాను సరే, ముందు డబ్బు సరిచేయడం చూడండి. దాచిన డబ్బు ఎక్కడుందో చెప్తే సరే సరే, లేదా ఇంట్లోంచి గెంటేస్తే సరే. నా ఇంటి నుంచి నన్ను ఎవరు గెంటక్కర్లేదు. మంచితనాన్ని మానవత్వాన్ని ఎప్పుడూ ఇంటి నుంచి గెంటేసి ఖైదు చేయించారు. ఇంకా ఇలాంటి ఇంట్లో ఎందుకున్నానా నేనే సిగ్గుపడి వెళ్ళిపోతున్నాను. అతను వెళ్ళిపోతుంటే దాన్ని ఎవరు ఆపరే? పోలీస్ కంప్లైంట్ అనేద్దాం. వద్దు, పోలీసులను రంగంలోకి దింపొద్దు. అది కాదు బాబా, నేను చెప్తున్నాను వినమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, బయట ఎక్కడో ఒకటి కాపురం పెడుతుంది కదా, దాచిన డబ్బులోంచి కొంచెం కొంచెం తీసి వాడడం మొదలెడుతుంది కదా, మనమే కాపలా వేసి తెలుసుకుంటే అదే అర్థమైపోతుంది. సొంత కొంపలోనే సేఫ్టీ అని క్యాష్ ఇక్కడే దాచిందన్నమాట. ఏంటి, నేను ముద్దు పెట్టింది నీకు అనుకున్నావా? చాలే, లోపల ఉన్న పాపకి. పాప ఏదో పెద్ద తెలిసినట్టు. మనతో పెట్టుకోకు, మనవి ఎక్స్రే కళ్ళు. లోపల ఉండే పాప బాబు ఇట్టే చెప్పేయగలం. మనకు పుట్టబోయేది పాపే. ఒకవేళ బాబు పుడితే? బాబు పుడితేనా? వాడికి చిన్నప్పుడు గౌన్లు, పెద్దయ్య లంగా ఒళ్ళు వేసి పెంచేస్తాను. చూడాలని
బాబు పుడితేనా వాడికి చిన్నప్పుడు గౌన్లు పెద్దగా లంగ ఓడి వేసి పెంచేస్తాను తొంటర వెళ్ళదని కోర్తె. నాన్న మీ నాన్నగారు రేపే విడుదలై వచ్చేస్తారు. ఆయన వచ్చేసరికి నువ్వే చక్క పాప డ్రెస్ వేసుకున్నందుకనే వెళ్ళి నీకు పాప డ్రెస్ కొనుక్కొద్దాం. చేసింది ఈ గుడ్డతో మా బాబుకు గౌన్ కుట్టండి. బాబుకి గౌనా? అవును అదంతే. అయ్యో ఏంటిది చిల్లమ్మ, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఈ గరాన దొంగలు వచ్చి ఇంట్లో పడ్డారు. వీళ్ళు చెత్త కొట్టే స్తంభాలు వేసి కట్టేసి. అయ్యో వీళ్ళు గరాన దొంగలు కాదు, మా బాబాయ్ గారు మా తోడి కొడు. అప్పుడప్పుడు వస్తుందాకే. అయ్యో అలాగే తప్పకుండా రామ్మ. వాళ్ళందరూ చేతులతో కొట్టిన దెబ్బల కన్నా ఆఖరిన ఒక్క మాటతో కొల్లబొడి చేసింది గుండెల్లో. ఎంతైనా స్టేజ్ నటి కదా, నా కూలింగ్ గ్లాస్ ఎవడు కొట్టేశాడు. ఇంత తప్పు పోయి నేను నడుస్తుంటే నీకు ఆ సోకోటి తక్కువ. సరే ఇంటికి పోయాడు. మొత్తం డబ్బంతా పోయి మేము నడుస్తుంటే మంచిది మీ కూడా కాబట్టి మేము ఖాళీ చేయం. అవునండి మనం ఇల్లు ఖాళీ చేయం అంతే. ఇదే డబ్బాయమ్మా, సొమ్ములు చేతిలో పడగానే కొమ్ములు తట్టున్నాయే. మరి మీరు రాసిచ్చిన ఈ దస్తావేజు సంగతి ఏంటి? ఎవరు బాబు నువ్వు? మీరెవరు? బాలేవాడివే. నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నాయోటయా? ఇది మీ ఇల్లు. నేను కొనుక్కున్నప్పుడు నా ఇల్లు కాక నీ ఇల్లు అవుతుందా? మరి ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారో ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. వస్తున్నా వస్తున్నా. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం. ఆయన రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. మీరు రవిరాజ్ కదండి? అవునండి. ప్లీజ్ కమ్ ఇన్. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదండి, అందుకనే గుర్తుపట్టలేకపోయాను. కూర్చోండి. థ్యాంక్ యూ. బాబాయ్. నాన్నగారు పోయి 3 నెలలైంది. ఐఎమ్ సారీ. మన చేతుల్లో ఏముందండి. మీ వ్యాపారం ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి, చాలా చాలా బాగుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి. మీ నాన్నగారు నా గురించి, అదే డబ్బు విషయం ఏమైనా చెప్పారా? ఏ డబ్బు విషయం? జస్ట్ ఎ మినిట్. హలో, నేనే శంకరావును మాట్లాడుతున్నాను. మీరు డబ్బు సంగతి సూచనగా చెప్పినా నాకు అర్థమయ్యేది. నేను మీకు నిజంగా ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇస్తాను, కానీ మీకు ఇవ్వాలి అని మీరు నిరూపించుకోవాలి కదా. మీరు చెప్పే మాట నిజమని మాకు నమ్మకం ఏర్పడాలి కదండి.
తినోకే. అరే ఈయన వెళ్ళిపోయారేమిటి? రవిరాజ్ అంటే నాకేం తెలుసమ్మా, ఇప్పుడో గడ్డ మనిషి వచ్చి అడిగి వెళ్ళాడు. ఎట్టెళ్ళాడంటే నేనేం చెప్పను. వ్యాయామాలన్నింటిలోకి కూడా నడక అనేటటువంటిది గొప్ప వ్యాయామం డాక్టర్లు చెబుతున్నారు. వ్యాయామ సూత్రాలు డాక్టర్ల సలహాలు చెప్పామంటే మీద పడి కలిసిస్తాం. సర్లే, ఈ సలహాలు వినబట్టి రాజాలాగా ఉండవు, రోడ్డు వినబడ్డాం. సర్లే. ఉప్పు తింటానికి డబ్బులు లేక మనం ఎడుతుంటే బిర్యానీ కావాలంట. అప్పుడు తాతయ్య చచ్చిపోయినప్పుడు మాత్రం మనం బిర్యానీ తినలేదేంటి? నేను పెట్టిస్తానులే. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర నొక్కాను వంద. మరి ఇంతకుముందు చెప్పలేదేమయ్యా, అర్థమైన వాళ్ళతో చిట్లు చివాట్లు పన్నులను తప్పేవి. సర్లేవయ్యా, ఇంకా ఎలాంటి కష్టాలు రాబోతాయని సేఫ్టీ ఉంచాను. ఒరే ఆ కనిపించే హోటల్లో పెట్టిస్తాను. కళ్ళు కనిపించట్లేదు. మీకేం కావాలి సార్? అరే నువ్వు ఇన్స్పెక్టర్ అప్పారావు గారి తమ్ముడు కదా? అవును సార్. ఇదేమిటి డ్రెస్ లో? బుద్ధి వచ్చింది సార్, కష్టపడి బ్రతుకుతున్నాను. నువ్వేనాయమయ్యా, నీకు బుద్ధి వచ్చేసరికి ఉద్యోగంలో చేరావు, మాకు బుద్ధి వచ్చేసరికి రోడ్డు పడ్డాం. నీ చరిత్ర చెప్పడమేనా, మాకు సప్లై చేసేది అవైనా ఉందా? మీకేం కావాలి చెప్పండి సార్. నాకు చికెన్ బిర్యానీ. అందరికి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ రోస్ట్ అర్జెంట్. అలాగే సార్. తిరిగి తిరిగి తెలిసిన వాళ్ళు ఉన్న హోటల్కి వచ్చాం కర్మ. ఇప్పుడు ఇందులో తప్పే ఉందలుడు, తెలిస్తే తెలియని. మనం దర్జాగా భోజనం చేయడానికి వచ్చాం, కానీ విస్తలు తీయడానికి పప్పు రూపడానికి రాలేదు కదా. ప్రతిదానికి ఫీల్ అయిపోతాడమ్మా. ఇచ్చేయి 9 రూపాయలు మిగుతాయి. 91 దేవుడు పర్స్ అల్లుడు, పర్స్ ఏమైనా తీసావు? నేను చూడటండి, నేనేమన్నా నీలాగా కేటగానా? అదేంటి బాబాయ్, డబ్బులు నేను హోటల్కి తీసుకొచ్చిప్పుడు తమాషగా ఉందా? తమాషా కదమ్మా, నిజంగానే పర్స్ పోయింది. తమాషగా ఉందా? ఇక్కడి నుంచి ఎలా బయటపడతామమ్మా? చిచ్చే, నీ మాటలు విని ఆశ ఆరిపోయి ఊర్లో పరువు పోగొట్టుకుని బాగుండు. పరువు పోలేస్తా, ముందెక్కడి నుంచి లేవండి, లేవని చెప్తాను. ఆగండి, ఏంటి బిల్లు కట్టకుండా పారిపోదాం అనుకుంటున్నారా? మేమెక్కడ పారిపోతామయ్యా, బిల్లు ఇక్కడ ఉంది కదా, వస్తాం. ఓహో, అందరికి ఒకేసారి వచ్చిందా? మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. తమ్ముడిని దగా చేసిన ప్రబుద్ధుడు ఈయన, సంసారాన్ని చిన్నభిన్నం చేసిన మహాతల్లి ఈవిడ, బేడగ పట్టిన శనిగ్రహం నువ్వు. ఏయ్ ప్రపరేటర్ గారిని పిలవాయి. ఎవరు చేసిన కర్మ వారను పదింపక ఏరికై నన్ను తప్పదన్నా నిన్ను నమ్ముకుంటే చూసావా, మాకు పట్టిన కర్మ అనుభవం మీద వచ్చి వస్తున్నాను. సలహా ఏమిటది? అనుభవం లేని వాడు పప్పు రూపితే పిండి పాడవుద్ది. పెదవకాలు చెప్పగా రూపా. ఈ సెంటిమెంట్ మీ తమ్ముడి మీద ఉండుంటే నీకు గతి పట్టేది కాదు కదా. కానీ ఏం కావాలి బాబు? కాస్త మంచిగా కావాలి. ఇదే మున్సిపాలిటీ కొలాయి అనుకున్నావా? అప్పారు టీ కొట్టు అనుకున్నావా? వెళ్ళాలయ్యా. దొంగ సచ్చినాడు, దొంగ తొమ్మిది చూస్తున్నాడు. ఇచ్చోటనే
సక్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికారముద్రికలు అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో ఎవరు? నేను ఒకప్పుడు నాటకాలు వేసేవాడిని, లోపలికి వెళ్ళి కాసేపు కూర్చున్నామని. కాటి కాపర్సింగ్ పనికొచ్చేలా ఉంది వాళ్ళకం. లోపల వాళ్ళు తలుపులు వేసుకుని రిహార్సల్ చేసుకుంటున్నారు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? వలకాడికి అయితే తలుపులు గట్ట ఉండవు, హాయిగా రిహార్సల్ చేసుకోవచ్చు. వెళ్ళు. ఇది మరణ దూత తీక్షణమౌ దృష్టుల లయ అవని పాలించు భస్మ సింహాసనంబు. భస్మ సింహాసనంబు. ఏ పెద్ద మనిషి, గొయ్యిస్తాను డబ్బు తీసుకొని తాగుతా కూర్చోవేంటి? మర్యాద వస్తావా లేదా కార్పొరేషన్ ఆఫీస్కి రిపోర్ట్ చేయమంటావా? రిపోర్ట్ చేస్తారా? రిపోర్ట్ మీ దిక్కులో చోటు చెప్పుకో బండి. మీ అసలే విచారాలు ఉన్నాం, దయవించి లేచిరావయ్యా బాబు. నేను రాను అంటే రాను పండి. గొయ్యి నేను తీస్తాను, రండి. దేవుళ్ళ వచ్చాడు. సహాయం లేకపోతే నీ ఏమైపోదాం? అబ్బే అబ్బే వద్దండి, తీసుకో బాబు. మహమ్మారి తీసుకో బాబు. మీకేదో సహాయం చేయాలి. అనాథలకు వేలకు వేలు ధర్మం చేస్తున్న మీ పుణ్యం ఊరికే పోదు బాబు, కలకాలం భోగభాగ్యాలతో తొలతూగుతూనే ఉంటారు. గౌను కుట్టి తీసుకొచ్చానమ్మా. అటు దహనము ఇటు ఖననము అటు మరణము ఇటు జననము ఇంతకన్నా ఏం చేస్తావు, నన్ను ఏం సాధిస్తావు, ఇంతకన్నా ఏం చేస్తావు, నన్ను ఏం సాధిస్తావు.
నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు, నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు. నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు, నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు. సత్యం నీవని నమ్మి, ధర్మం నీవని నమ్మి హరిశ్చంద్రుడేమైనాడు. కూటికి పేదైపోయి కాటి కాపలైనాడు, జీవక్షవమైన శ్మశానాలు చేరాడు. సత్యం వధ, ధర్మం చర, సత్యమేవ జయతే. అటు దహనం ఇటు ఖననం, అటు మరణం ఇటు జననం, ఇంతకన్నా ఏం చేస్తావు, నన్ను ఏం సాధిస్తావు, ఇంతకన్నా ఏం చేస్తావు, నన్ను ఏం సాధిస్తావు. నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బతకాలని ఆశలు అడి ఆశలైన పిచ్చివాణ్ణి నేను. నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బ్రతకాలని ఆశలు అడి ఆశలైన పిచ్చివాణ్ణి నేను. అన్నపూర్ణ భయపడ బాధపడక అన్నపూర్ణ, ఏదో సుముహూర్తంలో నువ్వు వస్తావు, చితిమంతల వెలుగులో నన్ను కలుసుకుంటావు. సర్వ సమానత్వానికి వేదిక ఈ శ్మశానం. ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం. అన్నపూర్ణ ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం. అన్నపూర్ణ అన్నపూర్ణ ఎవరది? పెట్టండి, ఒక బిడ్డ. మీరు ఆడపిల్ల కావాలన్నారు, మగ బిడ్డ పుట్టిన ఆడపిల్లలా పెంచుతానన్నారు. అందుకే ఆడపిల్లలా అలంకరించి మరీ తీసుకొచ్చాను.
అన్నపూర్ణ, నువ్వెక్కడో ప్రసవించి ఉంటావు, ఆ బిడ్డనెత్తుకుని నా దగ్గరకొచ్చే పరిస్థితి లేక రాలేకపోయావు అనుకున్నాను, కానీ కన్ను తెరవక ముందు చూడాల్సిన బిడ్డను శాశ్వతంగా కన్ను మూసాక చూసే దురదృష్టం పడుతుందని నేను ఊహించలేదు అన్నపూర్ణ, నేను ఊహించలేదు. వాడు పోవడమే మంచిదే. అష్ట ఐశ్వర్యాలు అనుభవించి ఎంతో మంది అనాథల జీవితాల్లో ఆనంద జ్యోతిని వెలిగించిన తండ్రి కాటి కాపరిగా చూడటం కంటే కన్ను వేయడమే మంచిది. బ్రతికుండగా తండ్రిని చూడరికి నోచుకోకపోయినా చచ్చిపోయి తండ్రిని కలిసిన మన బాబు ఎంతో అదృష్టవంతుడండి. ఆ భగవంతుడు మనకి ఎన్ని ఉపకారాలు చేసినా ఒక్క ఉపకారం చేసి పుణ్యం కట్టుకున్నాడండి, పుణ్యం కట్టుకున్నాడు. ఒకప్పుడు నాన్నగారు నాకు పంపిన డబ్బు ఎక్కడో అప్పుగా తెచ్చినట్టు రాశారు. అవును బాబు, నాన్నగారు ఇబ్బందులు తెలుసుకుని పురుషోత్తమరావు గారు చిన్నబ్బాయి ఆ 5 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏమిటి ఆ డబ్బు? రవిరాజు అప్పిచ్చారు. అవును బాబు. మై గాడ్, అందుకే కాబోలు. మీ నాన్నగారు డబ్బు సంగతి ఏమైనా చెప్పారని అడిగారు, నేనేమో ఒకప్పుడు ఎర్రబట్టలు వేసుకుని ఎప్పుడూ విప్లవ నినాదాలు చేసే మీరు. అదే, మా ఇంట్లో నెక్లెస్ పోయి ఆ నింద నా భార్య మీద పడినప్పుడు నిలబడి నిజం నిరూపించే ధైర్యం లేక పిరికివాడలా ఇంటించి పారిపోయి వచ్చానండి. నేను అసలైన విప్లవకారుని కాదని నాకు అప్పుడు తెలిసి దాంతో ఎర్రబట్టల్ని విప్లవ భావాల్ని పూర్తిగా వదిలేశాను. రేపు 7వ తారీఖు నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. అవును, మా తమ్ముళ్ళిద్దరు బాగున్నారు కదూ? వాళ్ళ ఇల్లు అమ్మేశారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళ ముందు మా పరివేం కావాలి. ఇది మరీ బాగుందండి, పాట పాడేవాడికి సడన్ గా కడుపు నొప్పి వచ్చి వాడు పడిపోతే దానికి మేము మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను ఏమేడమంటావో చెప్పు. నన్ను ఏడమంటారో చెప్పండి సార్. మీరేమి అనుకోరంటే నాదో చిన్న మాట. మ్యూజిక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి మేము ఏడుస్తుంటే మధ్యలో నీ గొడవ ఏమిటయ్యా? అదేనండి, మీరు అవకాశం ఇస్తే ఆ పాట నేను పాడతాను. ఏంటి నువ్వు పాడతావా? పెళ్లి పన్నిట్లో పాట పాడడం అంటే రోడ్డు మీద అడుక్కుంటే పాడటం కాదు. చూడండి, అంత అమర్యాదగా మాట్లాడకండి. మేము అడుక్కునే వాళ్ళం కాదు, ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదు. మా పరిస్థితి బాగోలేదు కనుక పని అడిగాం. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మా అన్నపూర్ణ, కీప్ క్వైట్, లెట్స్ గో. బాబు, ఐఎమ్ సారీ, రండి లోపలికి. ఎవరితో పెళ్లి? ఈ పెళ్ళే మీ మామ కూడా ఫోన్ చేసేయచ్చు. తెలియకుండా ఎలా బాబా వెళ్ళడం? అమ్మా, ఇంకా ఎవరు వచ్చి మన పిలుస్తారమ్మా? మనమే చొరాయించుకు వెళ్ళిపోవాలి. ఏంటి కుక్కల వాళ్ళు ఇన్ని విధాలు మనం చెడిపోయినా ఇంకా నీకు ఆ భ్యాసజం పోలేదయ్యా. ఇదిగో ఆ కుర్రాడు బాగుంది చూడు, పాప ఆకలితో నకలకలు అడిపోతున్నాడు. రారా బాబు, రా, రండి రండి. నమస్కారం. ఎవరండి మీరు? పెళ్లి కొడుకు మేనమావ తాలూకు. పెళ్లి కొడుకు మేనమావ? నేనేనయ్యా పెళ్లి కొడుకు మేనమావని. మీరు పొరపడుతున్నారండి, పెళ్లి కూతురు మేనమావ తాలూకు. రండి. Oh,
ముక్కు పేరు మమకారం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, మా ఇల్లే బృందావనం. ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. కొండల పుట్టిన ఏ కోనల పొంగిన సాగే అటు జీవనదికి సాగరమే తుదిమచి. ఏ కొండల పుట్టిన ఏ కోనల పొంగిన సాగే అటు జీవనదికి సాగరమే తుదిమచి. సంసారమనేది ఒక సాగరం, అన్నదమ్ములైనా ఆలు మగలకైనా ఈ బ్రతుకు ప్రయాగలు తప్పదులే సంగమం, ఈ త్రివేణి సంగమం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. వెలుగులోన నీరగా, ఏమిలోన కలిమిగా, అందరము ఒక్కటిగా కలిసినప్పుడు ఎడబాటుల మాటలు అన్ని కూడలి కావా. ఎగచాకున ఆపేక్షలే పొంగి పొరలవా. మమకారం ఒక్కటే మానవతకు ఆకారం. ఈ సంగమాన్ని ఆపడం ఎవరి తరం, ఇంకెవరి తరం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా ఎక్కడే ఉండండి. చూస్తే చాలా మంది ఉన్నట్లున్నారా, మేము కూడా వస్తాం. ఒకరికి ముగ్గురు అయితే వాళ్ళని పత్ర కింద కొట్టేయచ్చు. నిజమే, కానీ వాళ్ళ సత్తా ఏమిటో నాకు ఇద్దరికి తెలుసు. వాళ్ళంతు తెలుస్తాను. తమ్ముడు, I'm gonna go get some more.
తమ్ముడేది అన్నపూర్ణ ఏమైంది? ఈ ఐదుగురు రాస్కెల్స్ జైలు నుంచి తప్పించుకున్నారు అనగానే ఎక్కడో చోట నీ చేతిలో విరిగిపోతారనుకున్నాను, అడ్డంగా విరిగిపోయారు. కంగ్రాచ్యులేషన్స్. ఐఎమ్ సారీ, నిన్ను పొగిడే అర్హత నాకు లేదు. ఎందుకంటే మా పోలీస్ వాళ్ళం ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తామో ఎప్పుడు సంకెళ్ళు వేస్తామో మాకే తెలియదు. అవును దేవుడు, మళ్ళీ మీరు ఎంత కలిసిపోయినట్టున్నారే. కలిసామంటే మా తప్పులన్నీ మర్చిపోయి మా మరిదే మమ్మల్ని కలుపుకున్నాడండి. మీ తమ్ముడిని చూస్తుంటే నాకు మాట చెప్పాలనిపిస్తోంది. ఇలా శౌర్యంతో శత్రువుల్ని సాధించి ధీరుడయ్యాడు, సహనంతో అయిన వాళ్ళందరినీ జయించి మగ ధీరుడయ్యాడు. అవును, మన ఇంటి ఆదిమూర్తి బాబా ఎక్కడ? ఇక్కడే ఉన్నాను సార్. నేను చేసిన పాపాలకి క్షమాపణ అడగడానికి కూడా మొహం చెల్లడం లేదు. నన్ను నేను చేసిన తప్పులన్నీ ఇన్ని కాదు, నా స్వార్థం కోసం మీ అన్నయ్య చేత ఇల్లు ఫ్యాక్టరీ అమ్మించి ఆ డబ్బు పోవడానికి కూడా నేనే కారకుండాను. పోలీస్ కే హాత్ బహుత్ లంబే హోతే హై, ఉస్సే బచ్ కే కోయీ కభీ కహీ నహీ జా సక్తే. డబ్బు పోలేదు, అది కొట్టేసిన రాస్కెల్స్ పోలే. చూడటో వ్యాపారికి దగ్గు లేదు కదా పెట్టడానికి. దొరికిపోయాం కాబట్టి దొంగలం అయ్యామండి, లేకపోతే ఇలాంటి అంతగతికి నాలాంటి జమీందారికి వంగి సమానం చేయరా మీరు? ఇంకెందుకని నల్ల బూత్ కోతలతో ఏడికెత్తావు గాని పద అడిగితే మళ్ళా కలుద్దాం. మొదటి నుంచి మా ఇంటి వ్యవహారాలన్నీ మా చిన్ననే చూస్తుండేవాడు. ఈ వ్యాన్కి అప్ చెప్పండి బాబు. మీ ఇంటికి శనిలాగా దాపరించి ఇన్ని కష్టాలు కలిగించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నుంచి మీ ఇంటి కాపలా కుక్కలా ఉండిపోతాను. మైండ్ ఓకే.